హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు టఫీ సారీస్. ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చామండి, ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము, అలాగే లైవ్ కూడా ఉంటుంది. లైవ్ పెట్టేటప్పుడు మాత్రం మా స్టేటస్ లో మేము ఇన్ఫార్మ్ చేస్తాము, మీరు ఒకసారి చూసి ఆ టైంకి లైవ్ అయితే అటెండ్ అవ్వండి. మార్నింగ్ 9:00 కి ఒక వీడియో, 10:00 కి ఒక వీడియో కన్ఫర్మ్ గా పెడతాము, చూడండి. అలాగే మధ్యలో మళ్ళీ ఏదో ఒక ఇంకొక వీడియో అనేది స్పెషల్ కలెక్షన్ వచ్చినప్పుడు పెడుతూ ఉంటాము. మా కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఇదే నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే అండ్ వాట్సాప్ ఉందండి, మిస్ అవ్వకుండా మీరు చక్కగా నోట్ చేసి పెట్టుకోండి. అలాగే ఆ నెంబర్కి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేయకండి, ఎందుకంటే ఎలాగో లిఫ్ట్ చేయరు కాబట్టి. వాట్సాప్ చాట్ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా రిప్లై ఇస్తారు. ఇప్పుడు నేను చూపించబోయే సారీస్ అన్ని కూడా క్వాంటిటీ ఇంత అయితే ఉన్నాయండి. అంటే ఇది కాకుండా మనం షూట్కి సపరేట్గా తీసాం అండ్ థమ్ నెయిల్స్కి కూడా సపరేట్గా తీసి పెట్టేసాం. అంటే ఇవి కాకుండా మనకి అన్ని ఇంకా దీంట్లో కొన్ని కలర్స్ ఇంకా ఒక 10 సారీస్ వరకు అయితే ఉన్నాయి, 10 to 12 సారీస్ వరకు అయితే ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే ఇక్కడ చూపించే సారీస్ కాకుండా చెప్తున్నాను, ఎందుకంటే మనం షూట్కి చూపించే సారీస్ మనం ఓపెన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి రెడీగా, అవి సపరేట్గా ఉన్నాయి. ఫోల్డింగ్లో ఉన్న సారీస్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, ఫస్ట్ నేను కట్టుకున్న సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కట్టుకున్న సారీ నెంబర్ వచ్చేసి 1 నెంబర్ అండి. ఇలా ప్రతి సారీకి కూడా అండి మేము నంబర్స్ ఇస్తాము, నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మా వాట్సాప్ నెంబర్కి పంపించండి, ఆ కింద ఈ సారీస్ ఉంటే అమౌంట్ పే చేస్తాము, సారీ పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే మేము సారీ పక్కన పెడతాము, అదైతే గుర్తు పెట్టుకోండి. అలాగే పోచంపల్లి సారీస్ చాలా మంది అడుగుతున్నారు, ఆర్డర్ కూడా పెట్టాము, సాటర్డే వరకు వస్తాయని చెప్పారు. ఆ దాంట్లో కూడా సేమ్ ఒకటే కలర్ కాకుండా మేము కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఆర్డర్ పెట్టామన్నమాట. యెల్లో, గ్రీన్ కలర్, అలాగే పింక్ అండ్ బ్లూ కలర్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని ఆర్డర్ పెట్టాము. డిజైన్స్ కూడా మనకి చేంజెస్లో వస్తాయి. కొంచెం ఒక 5 to 6 డేస్ మీరు ఓపిక పట్టారనుకోండి, ఆ సారీస్ కూడా మేము వీడియో అనేది చేసి పెట్టేస్తాము. ఎందుకంటే జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను అనమాట, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నా. మొన్న మనం 3 డేస్ బ్యాక్ పెట్టిన సారీస్ లో ఒక్క సారీ కూడా మిగలలేదండి, మొత్తం సోల్డ్ అవుట్ అనమాట. ఇది సారీ నెంబర్ వచ్చేసి 1 నెంబర్. ఇది మనకి చందేరి సీకో మెటీరియల్ లో వచ్చింది. దీంట్లో హై రేంజ్ లో సారీస్ ఉన్నాయి అండ్ లో రేంజ్ లో కూడా సారీస్ ఉన్నాయి. ఇది మనకి లైట్ గ్రీన్ కలర్. ఫస్ట్ నేను కుచ్చుల దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. కింద బోర్డర్ లో మనకి ఆరెంజ్ కలర్ కనిపిస్తుందండి, ఆరెంజ్ కలర్ మీద మొత్తం కూడా జరీతో చక్కగా ఒక డిజైన్ అనేది వచ్చింది. అదే డిజైన్ మీకు నేను ఇక్కడ ఇంకా క్లియర్ గా దగ్గరగా పెట్టి చూపిస్తాను, చూడండి. కనిపిస్తుందా క్లియర్ గా? పైన ఒక చిన్న బోర్డర్, ఇక్కడ మనకి కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు, లైట్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ వేసుకున్నాను కదా, ఎందుకు అంటే యాక్చువల్ గా ఆరెంజ్ కలర్ వేసుకుంటేనే లుక్ అనేది చాలా బాగుంటుంది. నేనేంటంటే లోపలికి తీసుకెళ్ళిపోయాను, ఫ్లవర్ కలర్ పీచ్ ఉంది కదా, ఈ కలర్ కరెక్ట్ గా అవుతుందిలే అన్నట్టు నేను తీసుకెళ్లిన తర్వాత వేసుకుని వచ్చిన తర్వాత తెలిసింది మిస్ మ్యాచ్ అని చెప్పేసి. పర్వాలేదులే, మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా దాంతోనే కంటిన్యూ చేసేస్తున్నాను. కానీ ఈ లైట్ ఆరెంజ్ కలర్ అయితే మాత్రం చాలా బాగుండేది. మధ్యలో కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది అనమాట, ఇలా లైట్ వెయిట్ ఉంటుంది, అస్సలు వెయిట్ ఉండదండి. మీకు ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ లేదు చూడండి, కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీకు ఏమైనా కనిపిస్తుందా క్లియర్ గా? అలాగే ఇది ఓన్లీ ప్రింటెడ్ మోడల్ మాత్రమే కాదండి, మీకు జరీ వీవింగ్ కనిపిస్తుంది కదా, కట్ వర్క్ లోనే మనకి జరీ వీవింగ్ ఇచ్చారు. కనిపిస్తుందా మనకి వీడియోలో? ఓకే, ఇలా జరీ వీవింగ్ ఉంటుంది, అది కనిపించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మనకి లైట్ కలర్స్ వచ్చాయి కాబట్టి ఆ జరీ వీవింగ్ అంతగా హైలైట్ అవ్వదు, కానీ లిటిల్ బిట్ మనకి ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు, ఇక్కడ చూడండి ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఆ జరీ వీవింగ్ అనేది కనిపిస్తుంది. దగ్గరికి రానా, ఇలా. ఓకే, టోటల్ శారీ అంతా కూడా ఉంటుందండి, చాలా లైట్ వెయిట్, చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనం ఈ సారీస్ కట్టుకోవచ్చు. ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట, పళ్ళులో కూడా మనకి ఆరెంజ్ బేస్ మీద చక్కగా జరీ వీవింగ్ తోనే డిజైన్ ఇచ్చారు, ప్రింటెడ్ అనేది మిస్ చేశారు. ఓకే, దీనికి బ్లౌజ్ బుటీ మోడల్, చిన్న బుటీ ఆరెంజ్ కలరే ఇచ్చారు, చందేరి సీకో మెటీరియల్. దీంట్లో హై రేంజ్ క్వాలిటీ ఉంది అండ్ లో కూడా ఉంటుందండి, మనకి తక్కువ రేట్లో కూడా వచ్చే ఉన్నాయి దీంట్లో. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక రేట్లో కూడా మనం శారీస్ అనేది తీసుకొచ్చాము, అవి కూడా నేను తర్వాత వీడియో పెడతాను. చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. బోర్డర్ అనేది మనకి ఇలా ఇచ్చారండి, ఎడ్జ్లోనే ఇచ్చారు మీకు బోర్డర్ అనేది. ఓకే, శారీ మీకు టోటల్గా లుక్ ఇది. శారీ నెంబర్ వచ్చేసి 1 నెంబర్. మిగిలిన శారీస్ అన్నీ కూడా నేను ఇలా పెట్టుకుని మీకు చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శారీ నెంబర్ 2, నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారనమాట, జరీ వీవింగ్ బోర్డర్ అనేది కామన్ గా ఉంటుంది, 2 సైడ్స్ బ్లూ కలర్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా గ్రీన్ కలర్ మీద, అంటే కొంచెం పికాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ మీద ఇచ్చారు, కానీ ఇది మనకి ఎక్కువ హైలైట్ అయ్యే కలర్, బాటిల్ గ్రీన్ కలర్ హైలైట్ అవుతుంది. దీని మీద కూడా మనకి జరీ వీవింగ్ ఉంటుందండి, అంటే నేను ప్రతి సారీకి మీకు చెప్పకపోయినా కూడా
అన్ని సారీస్ కి మాత్రం బ్యాక్గ్రౌండ్ లో జరీ వీవింగ్ డిజైన్ ఉంటుంది, దాని మీద ప్రింటెడ్ వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి. అలాగే దీంట్లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు, ఆ కింద హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి కదండి, అవి మాత్రం మీరు కట్ చేసేసుకోండి, అంత లుక్ అనేది మంచిగా నాకు అనిపించట్లేదు, కాకపోతే మీరు కట్ చేసేసుకోండి. జరీతో ఇట్లా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వన్ సైడ్ బోర్డర్ బ్లౌజ్ ఇట్లా ఉంటుంది. దీంట్లో కూడా మనకి జరీ బుటీస్ అయితే ఏం రాలేదు. ఈ బ్లౌజ్ కి వన్ సైడ్ బోర్డర్ మాత్రం మనకి జరీ బోర్డర్ అనేది ఇలా వచ్చింది. ఇది వన్ సైడ్ బోర్డర్ సారీ. మీకు టోటల్ గా లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సారీ నెంబర్ 2 పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాము. వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అలాగే మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 6:45 వరకు కంపల్సరీ మీరు పెట్టే ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తారండి. 6:45 తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఆ ఫోన్స్ ఎవరు చూడరు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తర్వాత పెట్టే మెసేజెస్ అన్నిటికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ రిప్లై ఇస్తారు. అప్పుడప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడు మాత్రం నేను 6:45-7 తర్వాత రిప్లై ఇచ్చారు అంటే అది నేనే ఇచ్చినట్టు లెక్క, అది గుర్తుపెట్టుకోండి. బోర్ కొడితే కనుక నేను ఆ మెసేజెస్ అన్ని వీళ్ళు కరెక్ట్గా రిప్లైస్ ఇస్తున్నారా లేదా అందరికని మధ్యలో షఫల్ చేస్తూ మెసేజెస్ అన్ని చెక్ చేస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సారీ నెంబర్ 3 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. సారీ టోటల్ గా మీకు లుక్ ఇలా ఉంటుంది, లక్స్ గ్రీన్ కలర్ కి పీచ్ కలర్. ఇది నా బ్లౌజ్ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు. ఇది కట్టుకున్నా బాగుండేది కానీ నాకు అది కూడా నచ్చింది అని చెప్పేసి అది కట్టుకున్నా. ఈ బ్లౌజ్ తో సహా మీరు చక్కగా ఈ సారీని చూడండి, లుకింగ్ ఇలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అలాగే సారీ మొత్తం కూడా జరీ వీవింగ్ ఉంటుంది అండ్ ఫ్లోరల్ బూటీ కూడా యాడ్ చేశారు. దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తున్నాను జరీ వీవింగ్ అండ్ ప్రింటెడ్ మోడల్ అంతా కూడా. అలాగే ఇది మనకి 2 సైడ్స్ ఉన్నటువంటి బోర్డర్ అనమాట. ఇప్పుడు సారీ బ్యాక్ వెళ్తున్నాను కదా, సారీ మొత్తం లుకింగ్ ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. దీనికి వచ్చిన పళ్ళు చిన్న పళ్ళు ఇలా ఇచ్చారు. ఓకే, ఇది మనకి బ్లౌజ్ విత్ బుటీ మోడల్లో బ్లౌజ్ వచ్చింది. దీని లోపల జరీ బుటీ ఉంది. మీకు అంతే కొంచెం కెమెరాకి కనిపిస్తుందో లేదో నేను చెప్పలేను కానీ బుటీ అయితే వచ్చింది. వన్ సైడ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఏదైనా సారీస్ లో మైనస్లు ఉంటే, ఒకవేళ మీకు మైనస్ లాగా అనిపిస్తుంది అని అనిపించినా కూడా ఇమ్మీడియట్ గా నేను వీడియోలో అది ఓపెన్ గానే అందరికీ చెప్పేస్తాను. అలాగే మీకు మా సారీస్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం కాబట్టి తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నిన్ననో మొన్ననో ఒక సిస్టర్ ఒక కమెంట్ పెట్టారు, మేము పే చేసిన తర్వాత 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయమంటున్నారు అని చెప్పేసి పెట్టారు. పే చేయమన్న తర్వాత అంటే ఏపీ అండ్ తెలంగాణ అనుకుని ఉంటారండి, ఆ తర్వాత మీది అదర్ స్టేట్ అయితే కనుక 100 రూపీస్ ఎక్స్ట్రా అని ఉంటారు. వీడియో మొత్తం వింటే కనుక మీకు మా డీటెయిల్స్ అన్ని కూడా అర్థమవుతాయి. అది నేను పబ్లిక్లోనే ఆ సిస్టర్కి కమెంట్ కూడా చేశాను, మీరు చూడొచ్చు. ఇప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను, ఏపీ అండ్ తెలంగాణ అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ అండి. అదర్ స్టేట్స్ అంటే ఏపీ అండ్ తెలంగాణ ఏపీ అదర్ స్టేట్ కాదా అని మీరు అనుకోవచ్చు, కాకపోతే అది మొన్నటి వరకు మన తెలుగు రాష్ట్రమే కాబట్టి దానికి వాళ్ళు కూడా ఒకటే ఛార్జ్ తీసుకుంటున్నారు కాబట్టి మేము దానికి మెన్షన్ చేయట్లేదు. అదర్ స్టేట్స్కి వచ్చేసరికి మాకు ఒక ప్యాకెట్కి వచ్చేసరికి 140 రూపీస్ తీసుకుంటున్నారు. అది మీరు ఎవరికైనా చూపించమన్నా కూడా నేను చూపిస్తాను, కాబట్టి నేను దానికి షిప్పింగ్ అనేది మైనస్ చేయలేకపోతున్నాను అనమాట. మీరు ఏమైనా 2 సారీస్ తీసుకోండి, 2 సారీస్ తీసుకుంటే నేను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలుగుతాను, కానీ 1 సారీకి అయితే కనుక మీరు ఎక్స్ట్రా 100 రూపీస్ అనేది పే చేయాలి. నార్మల్గా మీరు ఎవరైనా అడుగుతున్నప్పుడు మా పిల్లలు ఎంత అంటే దాని మీద ఉన్న రేట్ చెప్పేస్తూ ఉంటారు. మీరు అడ్రస్ పెట్టిన తర్వాత కదా మీది బెంగళూరు, చెన్నై, కర్ణాటక ఏది అనేది వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు మీకు ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయండి అని చెప్తున్నారు. దయచేసి అది అందరూ ప్లస్ లాగానే తీసుకోండి కానీ మైనస్ లాగా తీసుకోవద్దు, ఎందుకంటే నేను పబ్లిక్లో ఆల్రెడీ అందరి ముందు చెప్పేస్తున్నాను కాబట్టి. ఓకే, తర్వాత రేట్స్ ఒకటి ఒకసారి ఒక రేట్ ఒకసారి ఒక రేట్ అంటే నేను తెప్పించేదంతా కూడా ఇప్పుడు కలకత్తా స్టాక్ ఎక్కువ తెప్పిస్తున్నాను, కలకత్తా నుంచి వచ్చింది, ఎందుకంటే అది కొంచెం ప్యూర్ ఉంటుందంట. దాని తర్వాత మనకి ఇమిటేషన్స్ స్టార్ట్ అయ్యేది సూరత్లో, సో సూరత్ స్టాక్ కూడా మనకు వస్తుంది. ఇంకో నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పున్నాను, బల్క్లో నాకు ఒక 200 చీరలు 300 చీరలు వచ్చినప్పుడు నాకు తక్కువ రేట్కి వస్తాయి, కొంచెం తగ్గించి వస్తుంది, ఒక 50 రూపీస్ తగ్గుతుంది అంతకు ముందుకి ఇప్పటికి. ఆ 50 రూపీస్ 60 రూపీస్ తగ్గినప్పుడు నేను అది మీకు డైరెక్ట్గా తగ్గించకుండా దాన్ని ఫ్రీ షిప్పింగ్ రూపంలో నేను ఇచ్చేస్తున్నా, అంటే మీకు తగ్గించినట్టే కదా. అంతకుముందు ఒకసారి 699 ప్లస్ షిప్పింగ్ పెట్టాం ఒక సారీకైనా సరే, కానీ ఇప్పుడు ఆ సారీకి షిప్పింగ్ తీసేసాను అంటే వాళ్ళు నాకు తగ్గించినప్పుడు ఆ షిప్పింగ్ మైనస్ చేశాను, కానీ సారీ కాస్ట్ మాత్రం మీకు అదే ఉంటుంది. అది నేను నిన్ననో మొన్ననో కమెంట్స్లో చూశాను, పబ్లిక్ కమెంట్స్లో, అందుకనే నేను ఆ క్లారిటీ ఇస్తున్నా.
లోకల్లో తెస్తేనేమో మనకి వాళ్ళ మార్జిన్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ పడుతుంది. మనం డైరెక్ట్గా తెప్పించుకున్నప్పుడు మనకి కొంచెం తక్కువ పడినప్పుడు ఆ తగ్గించిన ద్వారా నేను డైరెక్ట్గా శారీలో తగ్గించకుండా మీకు ఫ్రీ షిప్పింగ్ రూపంలో ఇచ్చేస్తున్నా, అందరూ ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అనేది. ఓకే, ఇప్పుడు ఈ సారీ మీరు మొత్తం చూసేసారు కదా, నేను నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను. సారీ నెంబర్ 4, నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఎల్లో కలర్కి లైట్ బ్లూ కలర్ ఇచ్చారు. అసలు ఎల్లో కలర్ కనిపిస్తేనే నాకు అసలు పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అనమాట, అంటే నాకు ఇష్టం ఎల్లో కలర్ అంటే. ఎల్లో కలర్ టూ సైడ్స్ బోర్డర్స్ ఇచ్చేసి మధ్యలో లైట్ బ్లూయిష్ కలర్ కూల్ అండ్ ప్లెజెంట్గా కనిపించేలాగా డిజైన్ వచ్చింది. మీరు బ్యాక్గ్రౌండ్లో డిజైన్ ఎలాగో మీకు బయటకి అంత కనిపించదు, అంటే మనకి దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది ఆ క్రీపర్ డిజైన్ జరీతో ఉన్నది. సో మీరు దాని మీద ఉన్న ప్రింట్ మాత్రం చూసుకోండి. ప్రతి సారీకి కూడా అండి మనకి జరీ డిజైన్ అనేది వచ్చేస్తుంది, నేను చెప్పినా చెప్పకపోయినా అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, టూ సైడ్స్ ఎల్లో కలర్ బోర్డర్తో ఎంత క్లాసీగా ఉందో చూడండి. రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్, మేము ఈ కార్నర్లో మెన్షన్ చేస్తున్నాం రేట్ అనేది. ఎంటైర్ లుక్ సారీ మొత్తం ఇలా వచ్చింది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ మెయిన్ చెప్తున్నాను నేను. ఆ తర్వాత ఈ సారీలో పళ్ళు అనేది మనకి ఇలా ఎల్లో కలర్తో ఇలా ఇచ్చారు. ఆ కింద హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి కదా అండి, కనిపిస్తుందమ్మా అది, ఆ హ్యాంగింగ్స్ మాత్రం కట్ చేసేసుకోండి. ఓకే, ఇది బ్లౌజ్. దీని మీద మనకి జరీ బుటీ అయితే రాలేదు, ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్తో ఇలా ఇచ్చారు. ఎడ్జ్లో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. మేము సారీ రిటర్న్ తీసుకోవాలి అంటే అది డ్యామేజ్ సారీ అయితేనే రిటర్న్ తీసుకుంటామండి, మీకు నచ్చలేదు అన్నా కూడా మేము రిటర్న్ తీసుకోము, అదైతే గుర్తుపెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏదైనా మైనస్ ఉన్నా నేను చెప్పి మరీ వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఓకే, డ్యామేజ్ ఉంటేనే రిటర్న్, అది కూడా మీరు పార్సిల్ ఓపెన్ చేసేటప్పటి దగ్గర నుంచి కూడా వీడియో అనేది తీసుకుని అది మాకు పంపిస్తేనే అది చూసి మాత్రమే రిటర్న్ తీసుకుంటాం. ఓకే, సారీ లుక్ ఇది. మీకు మా క్వాలిటీ కానీ, అంటే ఆల్రెడీ తీసుకునే సిస్టర్స్ ఉంటారు కదా, మా క్వాలిటీ కానీ మా రేట్స్ కానీ మా స్టాక్ ఎలా ఉంది అనేది మీకు తెలుసు కదా తీసుకున్న వాళ్ళకి. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కనుక ఇంకొంతమంది సిస్టర్స్కి అది రివ్యూ లాగా యూజ్ అవుతుంది. దయచేసి మీరు అందరూ కూడా తీసుకున్న వాళ్ళు రోజు ఒక చిన్న మెసేజ్, దానికి 1 పైసా కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు జెన్యున్గా నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కింద కమెంట్స్లో సపోర్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక కలర్ చూపిస్తాను. సారీ నెంబర్ 5, నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి బిస్కెట్ కలర్కి పీచ్ కలర్ అండ్ కనకాంబరం మిక్స్డ్ కలర్ లాగా మనకి బోర్డర్స్ ఇచ్చారండి. సారీ మొత్తం ఫస్ట్ ఒకసారి ఆల్ ఓవర్ లుక్ చూసుకోండి, మీకు ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది. ఫ్లవర్స్ డిజైన్ కూడా మీకు ఇలా చూపిస్తే ఇంకా చక్కగా క్లియర్గా మనకి హైలైట్ అవుతూ కనిపిస్తున్నాయి, చాలా బాగుంది. ఇప్పుడు నేను దగ్గరగా మీకు డిజైన్ అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి బోర్డర్ అండి, 1 సైడ్ బోర్డర్ స్మాల్ సైజ్ ఇచ్చారు. అలాగే ఇంకొక వైపు వచ్చేసరికి సెకండ్ బోర్డర్ మనకి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది. ఓకే, మధ్యలో డిజైన్ అంతా కూడా జరీ వీవింగ్ బ్యాక్గ్రౌండ్ మీద కొంచెం పింక్ కలర్ అండ్ పీచ్ కలర్ వచ్చేలాగా మనకి ఫ్లోరల్స్, అంటే ఫ్లోరల్ ప్రింట్ అనేది కొంచెం సపరేట్ ఫ్లవర్స్ లాగా మరీ అలికేసినట్టుగా కాకుండా చక్కగా బిగ్ ఫ్లవర్స్తో ఇచ్చారు. చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటాయండి మనకి సారీస్ అన్నీ కూడా. ఇది వచ్చేసి మనకి పళ్ళు అనేది కనకాంబరం కలర్లో ఇలా వచ్చింది. మీకు బ్లౌజ్ చెప్పాలనుకున్నాను, బ్లౌజ్ మాత్రం అండి చాలా పెద్ద బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ సారీస్కి. ఇక్కడ నుంచి బుటీ స్టార్ట్ అయింది, మీకు ఇక్కడ కొంచెం ప్లెయిన్ ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలర్ కనిపిస్తుంది కదా అది ప్లెయిన్. ఆ తర్వాత అంతా కూడా ఇంత పెద్ద బ్లౌజ్ అనేది మనకి ఇచ్చారు. మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకుని మీరు అదంతా కూడా స్టార్టింగ్లో మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా సారీ కట్టుకునేటప్పుడు, దాని కింద యూజ్ చేసేసుకోండి. ఎలాగో మనకి ఇంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారు, కలర్ ఎలాగో కనబడుతుంది కదా అని మొత్తం కట్ చేసేయకండి. ఓకేనా, ఇది టోటల్ సారీ లుక్. సారీ నెంబర్ 6, నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి లైట్ లక్స్ గ్రీన్ కలర్కి బ్రిక్ కలర్ అండి, ఇది చాక్లెట్ కలర్ లైట్ కలర్ వస్తుంది అండ్ బ్రిక్ కలర్ కూడా ఇదే చెప్పచ్చు. నేను కొంచెం దగ్గరగా వచ్చి చూపిస్తాను చూడండి. మనకి పైన బోర్డర్ ఇది, సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ ఇది. ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్స్ అండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసే ప్యాటర్న్స్ ఉంటాయి కదా జార్జెట్లో, ఆ కలర్సే కాదు ఈ కలర్స్ టోటల్గా మనకి డిఫరెంట్ కలర్స్ని మనకి ఒకటే శారీలో యాడ్ చేశారనమాట. శారీ మిడిల్లో అంతా కూడా మనకి అవుట్లైన్ లాగా ఒకటి జరీ వీవింగ్తో ఒకటి వచ్చి దాంట్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది, అంటే కొంచెం హైలైట్ అయ్యే ఫ్లవర్స్ అనేది అక్కడక్కడ ఇచ్చారు. శారీ లుక్ కనిపిస్తుంది కదా ఎట్లా ఉంది అనేది. ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి చిన్న పళ్ళు లాస్ట్లో ఇచ్చారు, ఆ కిందన్న హ్యాంగింగ్స్ని మాత్రం కట్ చేసేసేయండి. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది, బ్లౌజ్ ఇది బోర్డర్ శారీ టోటల్ మీకు ఇలా ఉంటుంది ఫుల్. ఇంకా 2 కలర్స్ ఉన్నాయి, 2 డిజైన్స్ ఉన్నాయి, అవి నేను చూపిస్తాను.
అండ్ మనకి ఇవి వస్తూనే ఉంటాయండి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్. అంటే ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ చందేరి సీకో మెటీరియల్ అని టైటిల్ పెట్టినా, థంబ్నెయిల్ పెట్టినా కానీ ఈ డిజైన్స్ కాదు, డిజైన్స్ చేంజ్ అయిపోతూ వచ్చాయి అన్నమాట. అవన్నీ కూడా నేను వీడియోస్ అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను. క్వాలిటీ, హై క్వాలిటీలో కూడా యాడ్ చేస్తాను చందేరి సీకోలో, అవి కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సారీ నెంబర్ 7, నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి టూ సైడ్స్ బాటిల్ గ్రీన్ కలర్ తో చక్కగా బోర్డర్ ఇచ్చారండి, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్. మీకు దాని మీద జరీ కూడా చూడండి, గోల్డ్ జరీ కన్నా కూడా కొంచెం యాంటిక్ స్టైల్ జరీ అనేది కనిపిస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ లో అంతా కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది. చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద ఫుల్ డిజైన్ అనేది మనకి ఇలా ఇచ్చారు. లాంగ్ నుంచి చూడండి మీకు ఈ సారీ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట సారీ మొత్తం కూడా, క్లాసీగా ఉంది. అలాగే ఈ సారీలో మనకి ఇది పల్లు పార్ట్, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, ఇది మొత్తం ప్లెయిన్, వన్ సైడ్ బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు. ఓకే, సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది. కలర్స్ చూసుకోండి, మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి, నంబర్తో సహా మా వాట్సాప్ నంబర్కి పంపించండి. పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం, పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే మీకోసం సారీ పక్కన పెడతారు. మీరు నార్మల్గా అవైలబుల్ ఉందా అంటే ఒక చీర ఉన్నా కూడా ఉంది అని చెప్తారు. ఈలోపు ఇంకొక మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఎవరైనా అదే సారీకి పే చేస్తాము అని చెప్పారనుకోండి, మీకు ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు పే చేస్తాము అని చెప్పి, కాబట్టి వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి మీరు అడిగేటప్పుడే ఈ సారీ ఉంటే పే చేస్తాము అని చెప్పండి. పే ప్లీజ్ అని పెట్టిన తర్వాత, వాళ్ళు పెట్టిన తర్వాత 5 to 10 minutes మీరు అమౌంట్ పే చేసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మాత్రమే చేయాలి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ మాకు లేవు. మీరు వచ్చింది అంటారు పేటిఎం, కానీ అది మాకు గూగుల్ పే ఫోన్పే ట్రాన్సాక్షన్స్ అయితే మేము ఈజీగా చెక్ చేసుకోగలం. లేదు అంటే మనం ఆన్లైన్ అకౌంట్కి వెళ్ళి చూసుకోవాలి, అది నాకు రాదు. సో మా హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, వెయిట్ చేసి అప్పుడు చూస్తే కానీ మీది మేము కన్ఫర్మేషన్ ఇవ్వలేం. కాబట్టి ఇంత ప్రాసెస్ ఎందుకు? మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చక్కగా అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఆ రెండింటిలో ఏదైనా చేసేసి మాకు ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ సారీస్ మీకు బయట ఈజీగా 1500+ అమ్ముతున్నారు, అంత లోపు అయితే మీకు అమ్మట్లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది. సారీ నంబర్ 8, నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. సారీ చూడండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్. పీచ్ అయితే కనుక లైట్ కలర్ అనమాట, పింక్ కలర్ కూడా దీంట్లో మిక్స్ ఉంది. టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు. ఎంత కూల్ అండ్ ఎంత ప్లెజెంట్గా కనిపిస్తుందో కలర్ కాంబినేషన్ చూడండి మీరు, చాలా అంటే చాలా బాగుంది. టూ సైడ్స్ జరీ బోర్డర్ ఇచ్చారు. అండ్ మనకి సారీలో డిజైన్ చూడండి, కొంచెం దీని మీద పెట్టమా, డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ప్రింట్ కూడా కొంచెం బ్రైట్ గా ఇచ్చారనమాట దీని మీద ప్రింట్. అండ్ మనకి టూ సైడ్స్ బోర్డర్ డిజైన్ అనేది ఇలా వచ్చింది. ఓకే, సారీ టోటల్ లుక్ ఇది, క్లాసీ అండ్ కూల్ గా కనిపిస్తుంది, స్టైలిష్ గా కూడా ఉంది. సారీలో మనకి పళ్ళు ఇది, ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. దీనికి ఏజ్ గ్రూప్ లిమిట్ ఏం లేదు అండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, దీంట్లో మనకి జరీ బుటీ అనేది వచ్చింది. కొన్ని సారీస్కి ఏమో బుటీ లేదు, కొన్ని సారీస్కి ఏమో బుటీ అనేది వచ్చింది. మొత్తం సారీ లుక్ వైజ్ ఇలా ఉంది. ఇంకా కొత్త డిజైన్స్ ఇంకా ఉంటూనే ఉంటాయి, మనకి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఈ స్టాక్ అనేది. ఇన్ కేసు ఈ స్టాక్ అయిపోయినా కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియో అనేది మళ్ళీ పెడతాను ఈ స్టాక్లో, చక్కగా చూసి ఆర్డర్ పెట్టుకోండి. అలాగే పోచంపల్లి సారీస్ అందరూ అడిగారు, పోచంపల్లి సారీస్ ఆర్డర్ అయితే పెట్టాము, మొన్ననే 3 డేస్ బ్యాకే పెట్టాము, సాటర్డే ఆర్ సండే వస్తుంది అని చెప్పారు. అవి కనుక ఆ రోజున వస్తే నేను మండే ఆర్ ట్యూస్డే వీడియో చేసి మీకు అప్లోడ్ చేసేస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్ ఏదైతే ఉందో అది అందరికీ తెలియజేయాలి, వేరే సిస్టర్స్ చూసిన వాళ్ళకి తెలియజేయాలి అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో మీ బ్యూటిఫుల్ కమెంట్ని మాత్రం మెన్షన్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.